వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులకు వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ను సందర్శించనున్నారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం నిశ్చయం కావడంతో ఆమె అక్కడికి వెళ్లి తండ్రి వైఎస్సార్ ఆశీర్వచనాలు తీసుకోవాలని భావిస్తున్నారు. వైఎస్ షర్మిలతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ పత్రికను వైఎస్సార్ ఘాట్ వద్ద ఉంచి నివాళులర్పించనున్నారు. ఇక ఇవాళ రాత్రికి ఇడుపులపాయలోనే షర్మిల కోడలు కుటుంబ సభ్యులు బస చేయనున్నారు. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులకు వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ను సందర్శించనున్నారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం నిశ్చయం కావడంతో ఆమె అక్కడకు వెళ్లి తండ్రి వైఎస్సార్ ఆశీర్వచనాలు తీసుకోవాలని భావిస్తున్నారు. వైఎస్ షర్మిలతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ పత్రికను వైఎస్సార్ ఘాట్ వద్ద ఉంచి నివాళులర్పించనున్నారు. ఇవాళ రాత్రికి ఇడుపులపాయలోనే షర్మిల కోడలు కుటుంబ సభ్యులు బస చేయనున్నారు. రైట్, ఈరోజు షర్మిల పులివెందులకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. శ్రీనివాస్. నేడు కడప జిల్లాకు పర్యటనాల నిమిత్తం భాగంగా వైఎస్ శర్మ మార్గం కాసేపట్లో చేరుకున్నారు. ముఖ్యంగా ఇడుపులోనే తన తండ్రి వైఎస్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు పాల్గొన్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో పాటు తన కుమారుడు రాజారెడ్డితో పాటు కోడలు ఏదైతే వివాహ మహోత్సవానికి సంబంధించినటువంటి తొలి పత్రికను కూడా తండ్రి పాదాలకు ఎంత ఉంచి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు అలాగే ఇరువురు కుటుంబ సభ్యులతో పాటు ప్రధానంగా ఈ మహోత్సవానికి వివాహ మహోత్సవానికి సంబంధించినటువంటి కీలక ప్రకటన కూడా చేయనున్నట్టు తెలుస్తుంది. శర్మిల అయితే మధ్యాహ్నం దాదాపు 3 నుంచి 5 గంటల ప్రాంతంలో ఇడుపై చేరుకున్న అనంతరం కూడా వివాహ మహోత్సవానికి సంబంధించినటువంటి నిశ్చితార్థం అలాగే వివాహ కళ్యాణం ఏదైతే జరగబోతుంది అనే పలు అంశాలను కూడా ప్రకటన చేయనున్నారు. అయితే ఈ ప్రకటన కూడా మొత్తం కూడా చాలా రాజకీయంగా కీలకంగా మారినట్టు తెలుస్తుంది. తన కుమారుడు ఏదైతే వివాహం చేసుకుంటున్నారో అమ్మాయి కూడా అమ్మాయి పట్ల అమ్మాయి అట్లు ప్రియకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఏదైతే జనవరి 18 Right, thanks for the update, Srinivas.